ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి చంద్రప్రభ వాహన సేవ. అప్పలాయగుంటలో బ్రహ్మోత్సవ శోభ. రేపు ముంబైలో టీటీడీ ఆలయ నిర్మాణానికి భూమి పూజ. ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో. జూన్ 13వ తేదీ వకుళమాత ఆలయ వార్షికోత్సవం. పేరూరు బండపై శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. చంద్రప్రభపై శ్రీ కళ్యాణ వెంకన్న వైభవం. బ్రహ్మోత్సవాలతో ప్రకాశిస్తున్న నారాయణవనం. శ్రీ గోవిందరాజస్వామివారికి వడాయతి ఉత్సవం. దేవేరుల సమేతంగా స్వామివారికి దివ్య నీరాజనం. వెన్నెల కాంతిలో చల్లని చంద్రునిపై జగద్రక్షకుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు అద్భుత అలంకరణలో వేంచేసి దర్శనమిచ్చారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం స్వామివారి బ్రహ్మోత్సవాల కాంతుల్లో పరవశిస్తోంది. బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన మంగళవారం రాత్రి శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి చంద్రప్రభ వాహనం నేత్రపర్వంగా జరిగింది. కుందన పూపైడి పోన వెన్న పాలు దేవో చందమామరావు జాబిల్లి రావు కుందన పూపైడి కోర వెన్న పాలు దేవో చందమామరావు జాబిల్లి రావు కుందన పూపైడి కోర వెన్న పాలు దేవో చందమామరావు తాబిల్లిరావు. అంతకు ముందు ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఓంజల్ సేవ జరిగింది. పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో స్వామివారు సకలాభరణ భూషితంగా ఓయలపై కొలువదీరగా అర్చకులు వేదం, నాదం, సుస్వర, భక్తి గీతామృతాలతో కనులు పండుగగా ఓంజల్ సేవ నిర్వహించి మంగళ నీరాజనాలు అందజేశారు. మహారాష్ట్రలోని నావీ ముంబైలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం భూమి పూజ ప్రాంగణంలో ఏర్పాట్లను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఉత్తరాది భక్తులు బాలాజీగా పిలుచుకునే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి త్వరలో ముంబై మహానగరంలో టీటీడీ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించనుంది. ఈ క్రమంలో నవీ ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వ ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ భూమి పూజ కార్యక్రమం ఆగమోక్తంగా జరగనుంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం టీటీడీ వైఖానస ఆగమ పండితులు టి సూర్యకుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో పుణ్యాహవచనం, అంకురార్పణ, ఓషధి ప్రతిష్ట ప్రధాన హోమాలను నిర్వహించారు. అలాగే మంగళవారం సాయంత్రం భూమి పూజ జరిగే ప్రాంగణంలో అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రణయనం, కుంభ ఆరాధన, సేనాదివాసం, హౌత్ర ప్రశంసనం, విశేష హోమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముంబై భూమి పూజ కార్యక్రమ వివరాలను వైఖానస ఆగమ పండితులు సూర్యకుమార్ ఆచార్యులు వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు ముంబై పట్టణం శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క నూతన ఆలయ ప్రారంభంగా శంకుస్థాపన పూజా కార్యక్రమం ఏకానిక దీక్షతో ప్రారంభమైనటువంటి తత్పూర్వాంగంగా రేపు ఉదయం జరగబోయేటువంటి శంకుస్థాపనకి ఈరోజు ఇందాకటి నుంచి స్వామివారి యొక్క విషక్సేన పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ప్రాసన, సద్యోంకురార్పణ, అలానే వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తు పర్యగ్నీకరణ ఇత్యాది కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం స్వామివారి యొక్క ఈ యొక్క యాగశాలలో విశేష సైనాధివాసం, విశేష హోమాది కార్యక్రమాలు పూర్తవుతాయి. అలానే రేపు ఉదయం తెల్లవారుజామున 5 గంటల దగ్గర నుంచి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన, కుంభారాధన, రత్నన్యాసం, ధాతున్యాసం, శంకుస్థాపన కార్యక్రమం
మధుర లగ్నంలో సుముహూర్తానికి నిర్ణయించబడింది అలానే అట్లనే జరుగుతుంది కావున భక్తాదులంతా కూడా విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొని ధరించవలసిందిగా తెలియజేస్తున్నా ఓం నమో వెంకటేశాయ అంతకు ముందు ముంబైలో భూమి పూజ జరిగే ప్రాంగణాన్ని టీటీడీ ఈవో ఏబి ధర్మారెడ్డి సందర్శించారు మహారాష్ట్ర అధికారులతో పాటు టీటీడీ ఇంజనీరింగ్ అధికారులతో పలు అంశాలపై చర్చించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు బ్యూరోక్రాట్లు శ్రీవారి ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేయనుండడంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు ఈ పర్యటనలో టీటీడీ సాంకేతిక సలహాదారు రామచంద్రారెడ్డి ఎస్సీ జగదీశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు జమ్మూలోని మజీన్ గ్రామంలో టీటీడీ నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 8వ తేదీ జరగనున్న మహాసంప్రోక్షణ ఏర్పాట్లను మంగళవారం రాత్రి టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం పర్యవేక్షించారు గర్భాలయం యాగశాల వేదిక వద్ద ప్రముఖులు కూర్చునేందుకు ఏర్పాట్లు భక్తులకు అన్నప్రసాద వితరణ పార్కింగ్ ప్రదేశం తదితర ఏర్పాట్లను పరిశీలించారు అలాగే ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు డిప్యూటీ ఈవోలు గుణభూషణ్ రెడ్డి శివప్రసాద్ బీజీఓ మనోహర్ ఇతర అధికారులు పాల్గొన్నారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి మాతృమూర్తి శ్రీ వకుళమాత నిలవైన పుణ్యస్థలం తిరుపతి సమీపంలోని పేరూరు బండ అమ్మవారి ఆలయ నిర్మాణం జరిగి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా జూన్ 13వ తేదీ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించనున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కోయిలాల్వార్ తిరుమంజన సేవ ఘనంగా జరిగింది ఔషధీకృత సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపన పూతతో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉపాలయాల సన్నిధిలలో శాస్త్రోక్తంగా కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించారు అలాగే ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో వరలక్ష్మి ఏఈవో గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం జమ్మూలోని మజీన్ గ్రామంలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి ఈ నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు జమ్మూ శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాలను వైఖనస ఆగమోక్తంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా మంగళవారం రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు పృథివీమేష
चंद्रप्रभ वाहनंपై श्री कल्याण वेंकटेश्वरुडि चिद्विलास दर्शनं भक्तुलनु मुरिपिंचिंदि. तिरुपति जिल्लालोनि ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షికోత్సవాల శోభతో కాంతులీనుతోంది. స్వామివారి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం జూన్ 8వ తేదీ వరకు నవనవోన్మేషంగా నిర్వహిస్తోంది. పద్మావతి నాథుడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు నెలవైన నారాయణవన క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 7వ రోజైన మంగళవారం రాత్రి శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి చంద్రప్రభ వాహనం రమణీయంగా జరిగింది. సకలాభరణ భూషితులైన స్వామివారు చిరునవ్వుల కటాక్షాలను భక్తులపై ప్రసరింపచేస్తూ చిద్విలాస రూపంలో రేరాజు చల్లని చంద్రునిపై వేంచేశారు. అర్చకులు స్వామివారికి విశేషంగా కైంకర్యాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, బాజా భజంత్రీలు, కోలాటాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి వాహన సేవ నయనానందకరంగా జరిగింది. అంతకు ముందు ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఊంజల్ సేవను వైభవోపేతంగా నిర్వహించారు. సకలాభరణ భూషితులైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తిని ఊయలపై వేంచేపు చేసిన అర్చకులు షోడశోప పూజలతో సేవించారు. ఆపై వేద పారాయణం, నాదస్వరం, భక్తి గీతాలాపన నడుమ కనుల పండుగ ఊంజల్ సేవ పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి స్నపన తిరుమంజన సేవ ఆగముక్తంగా జరిగింది. స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి ఉత్సవాలను కొలువదీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనులు పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం వడాయత్తి ఉత్సవం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం 3 రోజుల పాటు వడాయత్తి ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవలలో ఊరేగి అలసి సొలసిన స్వామి అమ్మవార్లకు విశ్రాంతి ఉత్సవంగా పేర్కొనే వడాయత్తి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివార్లకు ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు. అనంతరం సాయంత్రం స్వామి అమ్మవార్లను బంగారు తిరుచిపై వేంచేపు చేసి ఊరేగింపుగా సన్నిధి వీధి మీదుగా ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారి ఆలయం వరకు తీసుకువెళ్లారు. సన్నిధి వీధిలో స్వామి అమ్మవార్లకు భక్తులు తగిన నివేదనలను సమర్పించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గొడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు. తిరుపతిలోని తాతయ్య గుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. తిరుమల శ్రీవారి సోదరిగా, శక్తి రూపిణిగా కొలువుదేరిన అమ్మవారిని తిరుపతి వాసులు తమ ఇంటి ఎలవేలుపుగా ఆరాధిస్తారు.
ఈ నేపథ్యంలో అమ్మవారి జాతర ముగిసిన 5 మంగళవారాలు 5 శుక్రవారాలు అమ్మకు నైవేద్యాలను సమర్పించడం ఆనవాయితీ జాతర అనంతరం వచ్చిన 3వ మంగళవారం కావడంతో పెద్ద ఎత్తున అమ్మ సన్నిధికి చేరుకున్న భక్తులు నెత్తిన నూరకళ్ళ దుత్తతో ప్రదక్షిణలు చేశారు వడిబాల స్తంభం వద్ద దీపాలను వెలిగించి ఉప్పు టెంకాయ కర్పూర హారతలను సమర్పించారు అనంతరం గర్భాలయంలో బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలు వెండి కవచం పుష్పమాలలతో ధగధగాయమానంగా కొలువుదీరిన గంగమ్మను దర్శించుకొని పొంగళ్లను అంబళ్లను నివేదించి మొక్కులు తీర్చుకున్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం ఓం నమో వెంకటేశాయ యుగపురుషుడిని బిడ్డగా లాలించిన మాతృమూర్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి ఆశ్రయమిచ్చి ఆదరించిన అనురాగమూర్తి శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాన్ని జరిపించిన తల్లి కలియుగ ప్రత్యక్ష దైవానికి ఏ వేళ ఏమి నివేదించాలో పర్యవేక్షించే స్త్రీమూర్తి శ్రీనివాస సార్వభౌముని నిరంతరం వీక్షిస్తూ తిరుపతికి సమీపంలో పేరూరు బండపై కొలువైన శ్రీ వకుళమాత శ్రీ వకుళమాత ఆలయాన్ని టిటిడి ఎంతో సుందరంగా పునర్నిర్మించి మహాసంప్రోక్షణ క్రతువును నిర్వహించింది ఆనంద నిలయం తరహాలో పసిడి కాంతులతో ప్రకాశిస్తున్న శ్రీ వకుళమాత ఆలయం పురాణ ప్రాభవానికి చారిత్రక వైభవానికి దర్పణంగా నిలుస్తోంది పేరూరు బండ శ్రీ వకుళమాత ఆలయాన్ని తప్పక దర్శించండి తరించండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వకుళమాత అనుగ్రహాన్ని పొందండి ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం నెల్లూరు నగరంలోని శ్రీ వరాహ క్షేత్రంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కళ్యాణ వేదికపై ఆసీనులు చేశారు అనంతరం వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ కనులు పండుగ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు కాకినాడ జిల్లా అన్నవరం రత్నగిరిపై కొలువుదీరిన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో మాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఉపాలయంలో కొలువైన క్షేత్రపాలకి శ్రీ వనదుర్గాదేవి సన్నిధిలో మూల నక్షత్ర పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి అమ్మవారి మహాతేజో విరాచిత మూర్తిని పట్టు వస్త్రాలు పరిమళ భరిత పుష్పమాలలు పసిడి ఆభరణాలతో శక్తి రూపిణిగా కొలువదీర్చారు అనంతరం అమ్మవారి ప్రాంగణంలో ఋత్వికులు వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ చండి మహాయాగాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు సుగంధ పుష్పమాలికలు పట్టు పీతాంబరాలతో సుందరంగా అలంకరించి కళ్యాణ వేదికపై ప్రత్యేక ఆసనంపై వేంచేపు చేశారు అనంతరం అర్చకులు వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు భక్తులు గోవిందనామాలను పఠిస్తూ భక్తి తన్మయత్వంతో స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించారు
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి లక్షమాలల అర్చన సుమనోహరంగా జరిగింది. ముందుగా అమ్మవారి మూలమూర్తిని తెల్లని మల్లెల మాలలతో దివ్యంగా కొలువుదీర్చి విశేష ఆరాధనలు జరిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని సర్వాంగ సుందరంగా వేంచేపు చేసి శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసి భక్తుల సమక్షంలో లక్షమాలలతో అర్చనాది కైంకర్యాలను నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ నారసింహక్షేత్రం కదిరి పట్టణంలోని శ్రీ ఖాత్రి నృసింహస్వామివారి ఆలయంలో చింతపూల ఉత్సవం భక్తజన సందోహం నడుమ కోలాహలంగా జరిగింది. ఏటా జ్యేష్ఠమాసంలో స్వామివారికి ఈ ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా ఖాత్రి నృసింహుని ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా తిరుచిపై కొలువుదీర్చి కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు మేళతాళాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా చింతపూల మండపానికి తీసుకువచ్చి శాస్త్రోక్తంగా ఆస్థానం సమర్పించారు. విశాఖపట్టణంలోని మరిపాలెంలో శ్రీ ఉమామహేశ్వరునికి మాసోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామునే నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు భక్తుల సంకల్ప పూజలతో శైవాగమోక్తంగా అభిషేక సేవను నిర్వహించారు. పవిత్ర గంగాజలం, పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో మనోహరంగా అభిషేక సేవను పూర్తి చేసిన అనంతరం చక్కని అలంకరణలో స్వామివారిని కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. కడప నగరంలో శ్రీ భద్రావతి సమేత భావనారాయణుల కళ్యాణం రమణీయంగా జరిగింది. 12వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయబద్ధంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు భక్తి పరవశంతో కళ్యాణోత్సవాన్ని తిలకించారు. సహస్ర దీపకాంతుల్లో శ్రీశైల భ్రామరి మల్లికార్జున స్వామివార్ల అద్భుత దర్శనం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పతోరణాల అలంకరణలో సహస్ర దీపాల వెలుగుల్లో ఊయలపై ఆశీర్వాదం చేసిన అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్పం పూర్తి చేశారు. అనంతరం కనుల పండుగ స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించి హారతులందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ రంగనాయక స్వామివారి ఆలయంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ రంగనాథ స్వామివారి ఉత్సవాలను సకల భరణ భూషితంగా అలంకరించి అందంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు సంప్రదాయ శోభితంగా వైదిక క్రతువులను పూర్తి చేసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. కడపలోని శ్రీలక్ష్మీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వేదోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల మూర్తులకు అర్చకులు ఆగమోక్తంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు, నీరాసనాలు అందజేశారు. ఇక ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై అర్చకులు నవకలశ స్థాపన, విశ్వక్సేన పూజ, నవకలశారాధన, పుణ్యాహవచనం, హోమగుండ ఏర్పాటు, పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజ, అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలను పూర్తి చేసి శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీ సత్యనారాయణ సహిత మహాసుదర్శన హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
చిత్తూరులోని శ్రీ బాలకామాక్షి సమేత కుళందరేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో ఓంజల్ సేవ మనోహరంగా జరిగింది. సాయంత్రం వేళ ఆహ్లాదకర వాతావరణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవాలను పుష్పశోభితంగా అలంకరించి ఊయలపై ఆసీనలం చేశారు. అనంతరం అర్చకులు వేదపారాయణం మంగళ నాదస్వర సమ్మిళితంగా స్వామి అమ్మవార్లకు ఉంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. పల్లకిపై ఆది దంపతులకు విశేష ఆరాధనలు జరిగాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠం, శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులకు విశేష ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ప్రత్యేక పల్లకీలో కొలువదీర్చి గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్పం తదితర కార్యక్రమాలతో షోడశోపచార కైంకర్యాలతో సేవించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం జరిగింది. అమ్మలగన్న అమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో మూల నక్షత్ర పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో శ్రీ దుర్గా సరస్వతి యాగాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ గంగా దుర్గా సమేత మల్లేశ్వర స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక అలంకరణలతో తిరుచిపై కొలువుదేర్చి మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం నుండి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి సన్నిధికి వేంచేపు చేశారు. అనంతరం అక్కడ శాస్త్రోక్తంగా యాగశాల కార్యక్రమాలను పూర్తి చేసి శ్రీ దుర్గా సరస్వతి మహాయాగాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులకు ఉయ్యాల సేవ కనువిందుగా జరిగింది. వారాంతపు సేవల్లో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ప్రత్యేక అలంకరణలతో సుగంధ పుష్పమాలికలతో దివ్యంగా అలంకరించి ఉయ్యలపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలతో మంగళకరంగా స్వామి అమ్మవార్లకు ఉయ్యాల సేవను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవిందా.